ఏదైనా హెవీగా భోజనం చేసినప్పుడు చాలా మంది సోడా, కూల్ డ్రింక్స్ తాగడం చేస్తూ ఉంటారు, లేదా నిమ్మకాయ సోడాలో ఉప్పు కలిపి తాగుతారు. దీనివల్ల కడుపులో కాస్త రిలాక్స్ గా ఉన్నట్లుగా త్రేంపులు వస్తాయి, అప్పటికప్పుడు రిలాక్స్ గా ఫీల్ అవుతారు. కానీ ఆ తర్వాత కొన్ని సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం చేశాక సోడా తాగితే ఎక్కువగా తినాలనే కోరికలు తగ్గుతాయి, వెంటనే కడుపులో పేరుకుపోయిన గ్యాస్ పోయినట్లుగా అనిపిస్తుంది. కానీ ఇది తాత్కాలికంగా మాత్రమే. తిన్నాక సోడా తాగితే గ్యాస్ పెరుగుతుంది, దీంతో పాటు చాలా సమస్యలు వస్తాయి. కడుపులో గ్యాస్ పెరిగితే పొట్ట నొప్పి వస్తుంది, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది, దీంతో కూర్చోలేరు, నించోలేరు, ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి గుండెల్లో మంట, మలబద్ధకం, త్రేంపులు, వెన్ను నొప్పి వీటితో పాటుగా ఛాతి నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కొంతమంది అదే విధంగా తిన్న తర్వాత జ్యూస్ కూడా తాగుతారు. ఇలా తాగడం కూడా అస్సలు మంచిది కాదు, దీనివల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది, దీంతో బరువు కూడా పెరుగుతారు. అందుకే వీటిని తాగకపోవడమే మంచిది. తిన్న తర్వాత వేడి నీరు తాగడం మంచిది. భోజనం మధ్యలో నీరు తాగొద్దు. తిన్న తర్వాత కాసేపటికి గోరువెచ్చని నీరు, జీలకర్ర నీరు తాగడం మంచిది. మీకు ఏం తాగడం ఇష్టం లేకపోతే కాసేపటి తర్వాత గోరువెచ్చని నీరు తాగండి, దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. వీలైతే హెర్బల్ టీలు కూడా తాగొచ్చు.